విషవాయువు లీకేజీ ఘటన పన్నెండు మంది ప్రాణాలని హరించింది వందలాది మందిని ఆస్పత్రి పాల్చేసింది వెంకటాపురం ఎల్జీ పాలమర్స్ కంపెనీని కన్సంట్ ఫర్ ఆపరేషన్ దానికి రద్దయింది ఈ మేరకు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది సాధారణంగా ఏదైనా ఫ్యాక్టరీలు తమ ఉత్పత్తుల కార్యకలాపాలు కొనసాగించాలంటే ప్రధానంగా కన్సర్ట్ ఫర్ ఆపరేషన్ సర్టిఫికేట్ తప్పనిసరి వాతావరణ సమతుల్యతను దెబ్బతీయకుండా పరిసర ప్రాంతాల్లో ఎలాంటి కాలుష్యం వెదజల్లకుండా ప్రొడక్షన్ చేపడతామంటూ సంస్థ అందజేసినటువంటి ఒప్పందాల అంగీకార పత్రం మేరకు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు విచారణ చేసి నమ్మకం కూతురున అనంతరం ఆ సంస్థకి సీఓఎఫ్ జారీ చేస్తుంది ఈ మేరకు సిద్దరు సీఓఎఫ్లో పొందుపరిచిన నిబంధనలన్నింటినీ తూచే తప్పకుండా సంస్థ పాటించాల్సి ఉంటుంది అయితే ఎల్జీ సంస్థ నుంచి ప్రమాదకర విషవాయువు లీక్ అవ్వడం మరణాలు సంభవించడం వందలాది మంది రోగగ్రస్తులు కావడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకున్నటువంటి సిసిసిబి కొరడా జుడిపించినట్టు ఎట్టి పరిస్థితుల్లో ఈ సంస్థకు చెందినటువంటి సిఏఓ సర్టిఫికేట్ని రద్దు చేసింది దీంతో ఎల్జీ సంస్థ ఎటువంటి ఉత్పత్తులు చేపట్టకూడదు మరోపక్క కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి మేరకు ఎల్జీ పారిమర్స్ యాజమాన్యం విశాఖ యూనిట్లోని స్టరైన్ తరలింపు ప్రక్రియను వేగవంతం చేసింది హుఠాహుటిన ఆదేశాలు అంది దాంతో ఆంధ్రప్రదేశ్లో పరిణామాలు చకచకా వేగంగా మారాయి గ్యాస్ లీకేజ్ సంభవించిన ట్యాంకులు పనిచేస్తున్నటువంటి ప్రస్తుతం డెబ్బై మూడు డిగ్రీలు సెంటిగ్రేడ్లో ఉందని ప్రస్తుతం సురక్షిత స్థాయిలో ఉందని కలెక్టర్ రీసెంట్గా విడుదల చేసినటువంటి ప్రకటనలో పేర్కొన్నారు ప్రస్తుతం స్టరేను వంద శాతం పాలుమరైజ్ అయిందని అధికారులు నివేదికలు పేర్కొన్నాయి పరిశ్రమలో సామర్థ్యాన్ని మించినటువంటి స్టరైన నిల్వలు ఉన్నట్టు అధికారులు గుర్తించారని తెలుస్తోంది దీంతో ఈ నిల్వల్ని కొరియాకు తరలించేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు మొదలుపెట్టారు దీనిపై పరిశ్రమ యాజమాన్యం ముందుగా ఎనిమిది వేల టన్నుల్ని వెసల్ ద్వారా దక్షిణ కొరియాకు తరలిస్తున్నట్టు కలెక్టర్ వివరించారు మరొక వెసల్ కూడా అందుబాటులోకి వచ్చిందని మరో ఐదు రోజుల్లో పదమూడు వేల టన్నుల స్థలం తరలించడానికి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్టు కలెక్టర్ స్పష్టం చేశారు దీనిపై అత్యున్నత స్థాయి బృందం కమిటీలో దీనికి సంబంధించిన కంపెనీలో నిశిత పరిశీలన చేసిందని ఒక ప్రణాళిక దాని ప్రణాళిక కూడా రూపొందిస్తున్నారని తెలుస్తోంది ఎల్జీ సంస్థ ప్రాంగణంలో ఉన్నటువంటి రెండు వేల ఏడు వందల లీటర్లతో పాటు ఈస్టర్న్ పవర్ పెట్రోకెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వద్ద ఉన్న నిల్వలతో కలిపి సుమారు పదమూడు వేల టన్నుల స్టెరేన్ ను సౌత్ కొరియా పంపనున్నారు దీనికి సంబంధించి ఎనిమిది వేల టన్నుల స్టెరియన్ వెనక్కి పంపినట్టు తెలుస్తోంది కాగా అంతర్జాతీయ మార్కెట్లో ఒక టన్ను స్టెరియన్ విలువ సుమారు ఎనభై ఐదు వేల రూపాయల వరకు పలుకుంది సుమారుగా దాదాపు ఈ లెక్కన నూట పది కోట్ల రూపాయల స్టెరేన్ విశాఖ నుంచి సౌత్ కొరియా పంపుతూ ఉండడం గమనార్హం కేంద్రం తీసుకున్నటువంటి సత్వర నిర్ణయం చాలా బాగుందని సో స్టైరేన్ ఇక్కడి నుంచి వెళ్ళిపోతే అలాగే ఎల్జీ పాలిమర్స్ కూడా తమ యొక్క ప్రొడక్షన్ ముందుకు తీసుకెళ్ళలేకపోతే ఇది వైజాగ్ వాళ్ళకి గుడ్ న్యూస్ అనే చెప్పాలి కాబట్టి ప్రతి ఒక్కరు వైజాగ్ లో ఉండే ప్రతి ఒక్కరికి ఈ విషయం అర్థమయ్యేలాగా ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయం కరైన నిర్ణయం అని సరక్ట్ నిర్ణయం అని అనుకున్న ప్రతి ఒక్కరూ ఈ వీడియోకి లైక్ ఇవ్వండి వైజాగ్లో మీ ఫ్రెండ్స్ కావచ్చు మీ ఫేస్బుక్ ఫ్రెండ్స్ కావచ్చు మీ వాట్సాప్లో ఉండే స్నేహితులు కావచ్చు ఎవరున్నా వారికి ఈ విషయం తెలిసేలాగా ఈ వీడియోని షేర్ చేయండి